ఈడీ విచారణకు హాజరయ్యారు సెవెన్ హిల్స్ మాణిక్ చంద్ ప్రొడక్ట్స్ యజమాని అభిషేక్ ఆవల. తమ కంపెనీకి సంబంధించిన కేసులో ఈడీ నోటీసులు ఇచ్చిందన్నారు. ఫామ్ హౌస్ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి సోదరుడు రితీష్ రెడ్డితో తనకు లావాదేవీలు ఉన్నాయని చెప్పారు అభిషేక్ ఆవల. మాణిక్ చంద్ గుట్కా వ్యాపారానికి సంబంధించి ఈడీ తనను విచారణకు పిలిచిందన్నారు. అన్ని వివరాలు ఇవ్వడంతో పాటు విచారణకు సహకరిస్తానన్నారు అభిషేక్ ఆవల. మార్నింగ్ కలపమని చెప్పారు, దాని గురించి వచ్చాను. నాకు సెవెన్ హిల్స్ మాణిక్ చంద్ గురించి నాకు నోటీస్ వచ్చింది, దాని గురించి చర్చించడానికి వచ్చాను. రోహిత్ రెడ్డి గారు మాణిక్ చంద్ వాళ్ళ తమ్మునికి నాకు డీల్ జరిగినాయి, కానీ రోహిత్ రెడ్డికి ఏం సంబంధం లేదు. అది ఏదున్నా కూడా నేను మాట్లాడినాక ఎంక్వైరీ చేయనియండి, ఎంక్వైరీ చేసి మాట్లాడాలి, తప్పకుండా మాట్లాడాలి. 100% నేను వాళ్ళ తమ్మునితో నాకు సంబంధాలు బిజినెస్లో జరిగాయి, అవన్నీ మనకు కూడా ఉన్నాయి, నోటీసులు ఉన్నాయి. నాకు నోటీస్ వచ్చింది, నేను ఈడీతో చర్చించాను. అదంతా నేను ఆల్రెడీ ఇచ్చానండి, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్స్ ఇచ్చాను.